ఆటోమోటివ్ కార్డు పై వేసే పెనాల్టీలను రద్దు చేయాలి. రద్దు చేయాలి ఆటోమోటివ్ కార్డు పై వేసే పెనాల్టీలను రద్దు చేయాలి. ఆటోమోటివ్ కార్డు పై వేసే పెనాల్టీలను రద్దు చేయాలి. యువెంకటేశ్వరరావు ఐఎఫ్పియు జిల్లా ప్రధాన జిల్లా ఏలూరు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పక్కన ఆటో డ్రైవర్లకి ఉపశమనం కల్పించే పేరుతో రెండు సార్లు రెండు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చాడు. కానీ ఈరోజు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఇచ్చిన 20,000కి ఫైన్లు వేసి అదనంగా 40,000 50,000 వసూలు చేసేటువంటి పరిస్థితి దాపురించింది. వాహనదారులు ఎవరైతే ఉన్నారో ద్విచక్ర వాహనాలు కానీ త్రిచక్ర వాహనాలు కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరైనా మోటార్ వాహనాలు అంటే వాళ్ళందరి పైన దారుణంగా పెనాల్టీలు వేస్తూ జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. 750 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా ఫైన్లు విధించే విధంగా జీవో ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ఈ జీవో అమలు చేస్తే కనుక సాధారణ కార్మికులు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేరు. కరోనా వల్ల 8 నెలలకు ఆటోడే వరకు ఉపాధి లేదు. ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చి కిరాయిలు తోలుకుంటా ఉంటే రాష్ట్రం లెక్కించుకుంటా ఉంటే ఈ జీవో వల్ల భవిష్యత్తులో ఆటో డ్రైవర్లు ఎవరు కూడా రోడ్డు మీదకి రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే ఈ జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతి అవుతుందని స్పష్టం చేస్తూ ఉన్నాం. జనాలు రోడ్డు మీద వచ్చి మాట ఎక్కువ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరిద్దరు 3 గంటలు ఎక్కువ వేకట్ లేదు. ఈ టైంలో జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఇలా ఊరికే నష్టమైన దాడిగా పడ్డట్టుగా ఆ మీద కారు పోవడం వల్ల అటు రోడ్డు మీద రావడానికి భయం స్థితిగా అంటే 1 కిలోమీటర్ 10,000 రూపాయలు ఇచ్చారు అండి. అప్పుడు ఉదాహరణ ఇచ్చారు మాకు అక్కడ వచ్చి అక్కడ మరో వేకల్ అయిపోతుంది. ఆర్థిక పరంగా కరోనా వల్ల ఇప్పుడు టైం వచ్చి ఇలాంటి జీవితం చూడడం వల్ల చాలా ఆర్థిక పరంగా ఆటలు బయట రాని పరిస్థితి దాన్ని గమనించి ప్రభుత్వం వారు గమనించి ఎంత మాత్రమే కానీ జీవన ఉపయోగించగా మా ఆటో డ్రైవర్ అంత పీడ తరఫున కోరుకుంటాం. ఇబ్బందులు ఉల్లంఘిస్తేనే పైన ఇబ్బందులు ఉల్లంఘించకుండా మరో పక్క కరోనా కలవలం. ఈ కరోనా కలవలంలో ఈ యొక్క ఇంజనీర్ నుంచి ఆటోలు నమ్మలేనటువంటి పరిస్థితి జరగలేని పరిస్థితి ఉపాధి కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆసరా భరోసా ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఆటో డ్రైవర్ మీద వాహనదారుల మీద ఉప్పేట దాడి చేసినట్టు ఇది అప్రజాస్వామికం. వాళ్ళ యొక్క జీవించే హక్కును కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఇష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాల్సినటువంటి సమయంలోనే మరి ఆక్రమణలు చూపించి దాడి చేయటమంటే వారు ఏ రకంగా ఆడుకున్నట్టు ఈ యొక్క వాహనదారులు వాహనదారు 2 వీలర్ మీద వెళ్ళినా 3 చక్రాల వాహనం మీద వెళ్ళినా 4 చక్రాల వాహనం మీద వెళ్ళినా నిన్న సీఏ గారు చెప్పినటువంటి ఏదైతే జీవో నెంబర్ 21 సర్క్యులర్లో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు వాహనదారుల మీద ప్రజల మీద ముంపేట దాడి చేసినట్టే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకి యుక్తంగా తెలియజేసేది ఏంటంటే జీవో నెంబర్ 21 పూర్తిగా రద్దు చేయాలి. వాహనదారు జీవించే హక్కును కాలరాసే విధంగా తీసుకున్నటువంటి జీవోని పూర్తిగా రద్దు చేసినప్పుడే వాహనదారులకు తెలుసుంటుంది ఆ రంగా ఉన్నారని చెప్పి లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.